మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శిల్పానగర్ లో పట్టణ ప్రగతిలో భాగంగా క్రీడా మైదానాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. యువతను క్రీడల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీ గ్రామాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి. ఈ మైదానాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలోని వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. నందకిషోర్ స్థానిక నాయకులు కానీ టీచర్లు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు పెద్ద ఆలోచన చేశారు. ఎందుకంటే యువత కోసం, పిల్లల కోసం, బాలల కోసం గత 2 సంవత్సరాల నుండి కూడా పిల్లలు స్కూల్కు పోలేదు. అంతే కరోనా దిక్కెళ్ళి చాలా ఇబ్బందికరమైంది. కాబట్టి ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో క్రీడా మైదానాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకందరూ కూడా క్రీడా సామాన్లు కూడా అన్ని ఇప్పించాలి. క్రీడా వస్తువులు, క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా, వాలీబాల్ కిట్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పించి యువతను, పిల్లలను ముందు ఎంకరేజ్ చేసి వాళ్ళను ఆటల పోటీలలో ముందుకు తీసుకురావాలని ఆలోచనతోటి ఇవన్నీ కూడా ప్రతి జాగల, ప్రతి మున్సిపాలిటీలో కూడా క్రీడా మైదానాలు ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాం.